हैदराबाद अन्नी वर्ग बीआरएस पार्टी अंडा उंटुंदनी मंत्री केटीआर तेलिपारु अभिवृद्धि बाटलो वेल्तुन्न तेलंगाणनु इतरलकु अप्पगिस्ते वंदेळ्ळु वेनक्कु तीसुकेल्तारनि चेप्पारु। मरोसारी प्रजल आशीस्सुलतो केसीआर हैट्रिक कोट्टडं खायमंटूने प्रतिपक्षालकु इदि ट्रैलर् मात्रमेनि सिनिमा रानुन्न रोजुल्लो चूपिस्तानन्नारु मंत्री केटीआर। ఒక విశ్వనగరంగా ఎదగాలి హైదరాబాద్ అనే కలకి గట్టి పునాది పడ్డది। మరి విశ్వనగరంగా ఎదగాలి అంటే కులాలకు మతాలకు అతీతంగా ఒక నగరం పరిశ్రమలను ఆకర్షిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ కొలువులు కల్పిస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ పేదలను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటూ అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ముందుకు పోతేనే సంపద సృష్టించబడుతది। ఆ సంపద తిరిగి రాష్ట్రమంతా ఉపయోగపడే పరిస్థితి ఉంటది। పొరపాటు చేస్తే మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ ఒక 100 ఏళ్ల ఇంకా పోయే పరిస్థితి వస్తది। తెచ్చుకున్న తెలంగాణ ఆగమైపోయే పరిస్థితి వస్తది। దుర్మార్గులు గతంలో 55 ఏళ్ల అధికారం ఇచ్చినప్పుడు ఏమీ చేయని దుర్మార్గులు ఇయాల హైదరాబాద్ కు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా 10 ఏళ్లు ఏమీ చేయని అసమర్థులు ఇయాల మళ్ళీ ఒక్కసారి వచ్చి మతం పేరు మీదనో కులం పేరు మీదనో చిచ్చుబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు। తప్పకుండా పని చేసే నాయకుడు పనికొచ్చే నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి అక్కడ కూర్చోబెడదాం। తప్పకుండా హైదరాబాద్ అదే విధంగా తెలంగాణ భారతదేశానికి దిక్సూచిల భారతదేశానికి ఆదర్శంగా ముందుకు తీసుకొని పోతాం అని చెప్పి మీకు మాటిస్తూ అభి తక్ ఇచ్ పిచలే 9-10 సాల్ మే ఆప్నే జో దేఖా బస్ ఏక్ ట్రైలర్ హై ఆగే సినిమా ఆగే సినిమా అంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్ల చూసేది కాదు ఆర్టీసీ ఎక్స్ రోడ్ల చూసేది కాదు ప్రతిపక్షాలకు చూపెట్టే సినిమా 2023లో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా మరి ఇది 36వ ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా। గతంలో ఈ సెంట్రల్ హైదరాబాద్ ఏదైతే ఉండనో కోర్ సిటీ అంటే MCH ఏదైతే ఉండనో దీనికి పెద్దగా ఇంప్రూవ్మెంట్ చేసిన దాఖలాలు గాని పెద్దగా గొప్పగా ఈ ప్రాంతంలో పని చేసిన దాఖలాలు గాని లేవు।